టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెల మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురువుగారు మేషరాశి వాళ్ళది సెప్టెంబర్ మాసం అంతా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పాలి మిశ్రమ ఫలితాలు అనగానే ముందే మేషరాశి వాళ్లకు మేషంలో గురు రాహువులు ఉన్నారు గురుచండాల యోగం అనేటువంటిది ఒకటి ఉన్నది దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఏమో అనేటువంటి కించిత్ మానసికమైనటువంటి ఆందోళన ఉంటే ఉండవచ్చునుగాక కానీ ఏమీ భయపడక్కరలేదు ముఖ్యంగా చెబుతున్నాను ఊరికే ఉపోద్ఘాతం వద్దు అందుకే నేను స్ట్రైట్గా చెప్పేస్తా ఎందుకంటే ఎవ్వరూ ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు మిశ్రమ ఫలితాలు అంటే సముద్రం అన్న తర్వాత అలలు మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం ఏమీ పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి మిశ్రమ ఫలితాలు అయితే లేవుగాక అయితే మీరు గతంలో సంపాదించుకున్న దాని గురించి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి ఆలోచనలతో కొంచెము దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంటే వాటి గురించి కాస్త కదలిక ఏదో అవుతుందన్నమాట కొంచెం మీ జాతకాల్లో అలా అయినప్పుడు వాటి గురించి కాపాడుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఉంటుంది కొత్త వ్యాపారం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు మొదలు పెడతారు కి కొకింత ఉపయోగమే ఉంటుంది కాక ఆల్రెడీ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకున్నంత లాభం రాకపోవచ్చు కానీ ఎంతో కొంత లాభమే మీకు ఉంటుంది అనేటువంటిది ఒకటి అలాగే పాత మిత్రులను కలుసుకొని కాస్త సంతోషముగా గడపటం అనేటువంటిది ఈ మాసములో మీకు కొంత మేలు జరుగుతుంది అలాగే విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అంటే సంతోషముతోనే కదా విందు వినోదాల్లో పాల్గొనడం ఏముంది పెద్ద సంగతి పొద్దున్నేస్తే ఊరితో ఊరితో తిరుగుతుంటామని అనుకోవద్దండి ఒక ప్రామాణిక ఉంటుంది కాస్త ఏదో ఊరట కలిగింది మనకు మేలైందిలే పొదాములే అని మనస్సుకు సంతోషముగా ఉంటేనే విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు మనస్సు బాగలేకపోతే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనరు కదా అది అర్థం చేసుకోవాలి మామూలుగా అలాగే బంధుమిత్రుల యొక్క సమాగమనం అంటాడు అంటే బంధుమిత్రులు కొంతమంది మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా వాళ్ళందరూ వచ్చారు అనేటువంటి ఆనందముతో కాస్త ఖర్చు కావటం అనేటువంటిది కూడా ఒకంత ఉంటుంది మీకు అలాగే వ్యాపారపరంగా ఆశించినటువంటి లాభాలు కాదు కానీ కొంతవరకు మేలే జరుగుతుంది కాక ఉద్యోగము అధికారులు మీరు చేసేటువంటి ఉద్యోగముపై అధికారులు ఉంటారు కదా ఆ అధికారుల యొక్క అనుగ్రహముతో కొంత మీకు మేలు జరుగుతుంది ఈ మాసములో అనేటువంటిది ఉన్నది గ్రహస్థితులు అనుకూలముగా ఉండేటువంటి దాని వలననే అనేది తెలుసుకోండి దానివలన కొంచెము పదోన్నతులు పెరగటం అనేటువంటిది కూడా ఉన్నది అంటే అధికారుల యొక్క అనుగ్రహముతో పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి మీకు అలాగే ఆర్థిక పరంగా కొంత అనుకూలముగానే ఉన్నది అంటే మామూలుగా జనరల్గా సంపాదించేటువంటి దాంట్లో కూడా కాస్త అనుకూలముగానే ఉన్నది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి అలాగే మా మాసము మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుండి ఒకంత చిన్నపాటి ఇబ్బంది కలిగితే కలగవచ్చునుగాక అని తెలియజేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు పరిహారాలు ఏం చేస్తే మంచిదండి మేషరాశివారికి మేషరాశి వారికి పరిహారాలు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అమ్మవారిని కొలవటమే మీకు పరిహారం వేరే పరిహారాలక్కర లేదు అమ్మవారిని ఆరాధించండి అర్చన చేయించుకోండి శుక్రవారము మంగళవారాలు ఒకంత మీరు అర్చన చేసుకోవటం అనేటువంటి వలన మీకు చాలా మేలు జరుగుతుంది డబ్బు ఎంచి ఇస్తూ ఉన్నప్పుడు మామూలుగా మొదటిసారి ఎంచుతున్నాము ఒక నోటు తీస్తాము కదా అలా తీయంగానే మొట్టమొదటి నోటు మీ జేబులో పెట్టుకోండి మొదట మళ్ళీ మిగిలిండేది కావాల్సి ఉంటే ఎంచి ఇవ్వండి తర్వాత కావలసినంటే తక్కువ వస్తే మళ్ళీ జేబులో నుంచి ఇవ్వండి ఒక నోటు ముందు జేబులో పెట్టుకోండి ఫస్టు అది మీకు మేలు జరుగుతుంది గాక చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు చూసారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు